చంద్రబాబులాగ తమకు వెన్నుపోటు రాజకీయాలు రావని చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ భరత్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడిపై తీవ్రంగా మండిపడ్డారు. టీడీపీ నాయకులు ఆగడాలను ఎదుర్కొంటూ నియోజకవర్గంలో స్వర్గీయ తన తండ్రి చంద్రమౌళి వైసీపీ పార్టీ బలోపేతానికి కృషి చేశారని అన్నారు. కుప్పం వైసీపీ ఇన్ఛార్జిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేస్తున్నానని అన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి వైసీపీలో గుర్తింపు ఉంటుందని రాజకీయంగా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. 2024 ఎన్నికల్లో కుప్పంలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు పట్టం కట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. అని భయం ఉంది కాబట్టి ఈ రోజు ఇన్నిసార్లు వస్తా ఉన్నారు. ప్రజలు ఎక్కడ మారిపోతా ఉన్నారో అని మళ్ళీ మనం రికవర్ కాగలుగుతామా లేదా అని టెన్షన్ లో ఈ రోజు మీరు రావడం తప్పితే క్యాడర్ ఎక్కడ డిమోరలైజ్ అయిపోతుందో అని భయం తప్పితే మీరు నిజంగా ప్రజల కోసం రావడం అనవసరమైన అనుచితమైన వాక్యాలు చేయడం ఓటీఎస్ మీద అనవసరంగా మాట్లాడడం ఓటీఎస్ అనేది ఒక గొప్ప పథకం మీకు 14 సంవత్సరాలు సీఎం గా ఉన్నారు 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నారు ఒక 20 ఏళ్ళేందో అపోజిషన్ లీడర్ గా ఉన్నారు మీకు ఎప్పుడు ఓటీఎస్ ని రెగ్యులరైజ్ చేయాలా ఓటీఎస్ లాంటి ఒక స్కీమ్ ని దేవాలని మీకు అనిపిలేదా జన్మభూమి కమిటీలు పెట్టి కుప్పంలో ఎన్నిసార్లు జన్మభూమి కమిటీలు పెట్టి కేవలం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి వ్యక్తులకు మాత్రమే సంక్షేమ పథకాలు పెన్షన్లు అన్ని అందాలని మీరు జన్మభూమి కమిటీకి మీరు సిఫార్సులు చేయలేదా మీరు ఆర్డర్లు వేసినారు ఆఫీసర్స్ నాట్ రికమెండెడ్ బై జన్మభూమి కమిటీ అని రాసి పంపించిన దాఖలాలు ఉన్నాయి సార్ మీరు ఎప్పుడైనా వచ్చింటే తెలిసేది ఇట్లాంటివన్నీ ప్రజల మధ్యలో తిరిగితే తెలుస్తారు నలుగురు మనుషులు పెట్టుకొని మీ మనోహర్ అనేటటువంటి ఒక పిఏని పెట్టుకొని నలుగురు బినామీలు అక్కడ పడేసి చూసుకోండి అన్నారు వాళ్ళు దోచుకున్నారు ఇప్పుడు ప్రజలు మేల్కొంటున్నారు ఆ మోసం నుండి వాళ్ళు ఇంకా మా చేత కాదు మాకు చేత కాదని టెన్షన్ పడి ఈరోజు మళ్ళా మిమ్మల్ని పిలిపిస్తారు ఇల్లు కట్టుకుంటాం ఇల్లు ఎప్పుడు కట్టుకొని ఉండాలా మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు కట్టుండాలా ఒక ఇల్లు పెట్టాలా ఒక ఆఫీస్ పెట్టాలా ఇప్పుడు ఇప్పుడే ఇప్పుడు కట్టి ఏం చేస్తారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి 14 సంవత్సరాలుగా ఉన్నటువంటి 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తికి సొంత నియోజకవర్గంలో ఇల్లు లేదనేది ఒక సిగ్గుచేటు దాన్ని పక్కన పడేసి నేను ఇప్పుడు ఇల్లు కట్టుకుంటా భూమి చూడండి కట్టుకోండి ఎవరు వద్దన్నారు మంచిది ఇప్పటికైనా మీకు ప్రజల వాల్యూ తెలుస్తాం ఇక్కడ ఉండేటటువంటి మీ నాయకులకి ప్రజల్లోకి పోవాలా ప్రజల బాధలు తెలుసుకోవాలనేటటువంటి బుద్ధి వస్తాం ఇంతవరకు మీ కుప్పంలో ఓటు లేదు మీ ఫ్యామిలీ కుప్పంలో ఓటు లేదు 30 సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఎమ్మెల్యే మీకు ఓటే లేదు డీకేటీ భూములన్నీ సెటిల్మెంట్ పట్టాలు చేస్తామని ఎన్నిసార్లు మీరు మాట ఇవ్వలేదు ఏమైంది మీరు గెలిచినంటేనే మీరు మాట నిలబెట్టుకుని ఉండాలి కదా ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులందరికీ నమస్తే మొన్న 3 రోజులు చంద్రబాబు నాయుడు పర్యటనలో మతి భ్రమించి ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ మనిషి డ్రామాలు చేస్తున్నాడు గతంలో కూడా ఇప్పటికీ ఇది 3వ పర్యటన చూస్తున్నాం మేము ఇది ఒక్కొక్క మారు రావడం ఒక్కొక్క విధంగా రెచ్చగొట్టిపోవటమే తప్ప ఎక్కడ క్లారిటీ లేకుండా 3 రోజులు ప్రోగ్రామ్ అతను చేసుకుంటూ పోతున్నాడు మొదట సర్పంచులు ఓడిపోతే అప్పుడు ఒక డ్రామా చేశాడు రౌడీ రాజ్యం నా మీద బాంబులు వేస్తారు బాంబులు తెచ్చినారని ఒక ఎంప్లాయీని కొట్టి అదొక ఇష్యూ చేసిపోయినాడు రెండో మారు వస్తూ వస్తూ మనిషి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో నేను పోటీనే చేయలేదు వీళ్ళు గెలిచినారు ఇది పెద్దరెడ్డి హడ్డా ఏమి కాదు ఇది నా హడ్డా అనే రకంగా అతను అతని కొడుకు ఇద్దరు లోకేష్ బాబు మాట్లాడి వెళ్ళినారు ఇక్కడ ఇప్పుడు 3వ మారు మున్సిపాలిటీ ఓడిపోయిన తర్వాత ఒక ఆడంగి సన్యాసిలాగా ఏడ్చుకొని విజయవాడలో ఏదో వాళ్ళ భార్యను తిట్టినారని నెపంతో అనవసరంగా బురద జల్లుతూ మినిస్టర్ల మీద ఇక్కడ ఓడిపోయిన కారణమే అతను ఏడవటానికి ముఖ్యమైన కారణం ఇది ఘంటాపథంగా మాకు తెలుసు మళ్ళీ ఓడిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా రావటం అంటే 35 సంవత్సరాలు గెలిచినప్పుడు నువ్వు ఇంత ఎఫెక్టివ్గా
నువ్వు కానీ కుప్పం ప్రజలను వచ్చి చూసింటే ఈరోజు నీకు ఈ గతి పట్టదనేసి ఘంటాపథంగా అయితే నేను చెప్తున్నా. అప్పుడు మనుషులు నీకు కనబడలే, గెలిచినావంటే 3 సంవత్సరాలకో 2 సంవత్సరాలకో ఒక మారు వచ్చిపోతావు. అది నీ పిఏ గారు ఇచ్చే ఒక స్క్రిప్ట్ చదివేసి ఒక్క మనిషి కూడా గుర్తు తెలిసేలేదు మనిషికి. నీకు నీ కార్యకర్తలు కానీ 4 మంది చెంచాలు, ఒక పాలేరు గడ్డ మాదిరి ఉండే ఒకడికి ఎమ్మెల్సీ ఇచ్చి నువ్వు ఇక్కడ రాజకీయం చేస్తున్నావు. ఒక ఇన్ఛార్జ్ పెట్టుకున్నావు. ప్రతి ఒక్కడికి తెలుసు కంగుంది దొంగ ఎవరు, అడవి దొంగ అంటే చెప్తారు. భూములు కబ్జా చేసి అక్కడ కల్వర్టులు కట్టుకొని బరితెరికించి హ్యాపీగా కోట్లు సంపాదించుకున్న వ్యక్తులు వీళ్ళు. నిన్న వాళ్ళ పార్టీకి సంబంధించిన క్వారీ మీదకి వెళ్ళి అనవసరంగా మా ఎమ్మెల్సీ గారిని, మా పెద్దరెడ్డి గారిని, మా రెస్కో చైర్మన్ గురించి మాట్లాడతాడు.